ఏ ఉద్దరపరటంతో ఏమొస్తుంది రాజు? ఇప్పటివరకు మసారు పోయొచ్చిండు, ఆడికి పోయొచ్చిండు, ఈడికి పోయొచ్చిండు, ఏమైంది? తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక దిగనిక సరిపోయిందంట. కేసీఆర్ తిరిగితే కేసీఆర్ ఏం చేస్తుండు? యూపీఏ భాగస్వాములను చీల్చడం ద్వారా యూపీఏను బలహీనపరిచి ఎన్డీఏను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే. ఆయన యూపీఏతో కలిసి పనిచేస్తున్న మమతా బెనర్జీని, స్టాలిన్ను, ఉద్ధవ్ థాక్రేను, లేకపోతే ఇతర మాతో కలిసి ఉన్న వాళ్ళనే కలుస్తుండు. యూపీఏ కాంగ్రెస్ పార్టీ బలహీనమైతే ప్రయోజనం ఎవరికి? నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీకి ఎన్డీఏకు మేలు చేయడానికి యూపీఏను చీల్చే ఒప్పందాన్ని తీసుకున్నాడు. ఆ ఒప్పందం తీసుకున్న సుపారి గ్యాంగులో కేసీఆర్ కీలక సభ్యుడు, షార్ప్ షూటర్ లాంటోడు. నిజంగానే ఎన్డీఏను ఓడించాలే, మోడీని గద్దె దించాలంటే ఎన్డీఏ భాగస్వాములు గున్నోళ్ళను, అంటే అప్నాదలు కావచ్చు, లేకపోతే మన పంజాబ్లో ఉన్న వాళ్ళ మిత్రులు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలలో వాళ్ళతో జోడీ కట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాకుండా పరోక్షంగా వాళ్ళకి మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీని కూడగట్టి ఎన్డీఏని బలహీనం చేస్తే నిజంగానే మోడీకి వ్యతిరేకంగా పనిచేసిండు అనుకోవచ్చు. మీరు చెప్పండి, స్టాలిన్ కానీ, ఉద్ధవ్ థాక్రే కానీ, మమతా బెనర్జీ కానీ, ఈ కీలకమైన నాయకులందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ మీద కొట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళను చీల్చడం ద్వారా నేషనల్ ఫ్రంటో, ఫెడరల్ ఫ్రంటో ఏదైనా పెట్టవచ్చు కాక కేసీఆర్, తద్వారా యూపీఏ కూటమి బలహీనపడి ఎన్డీఏ కూటమికి మేలు జరుగుద్ది. కేసీఆర్ పర్యటన వల్ల నరేంద్ర మోడీ గారికి ప్రయోజనం చేకూరుతుంది, యూపీఏ కూటమికి నష్టం జరుగుతుంది. కేసీఆర్ ఈ చర్యల ద్వారా ఏ రకంగా మోడీని గద్దె దించుతారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, గుజరాల్ బీఎస్పీ, ఎస్పీ, ఇతర పార్టీలు ఏవైతే కాంగ్రెస్తో యూపీఏతో కలిసి రాలేదో వాళ్లను కూడగట్టడం ద్వారా మోడీకి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ తీసుకొని ముందుకొస్తే అప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడో ప్రజలు గమనిస్తారు. యూపీఏను బలహీనం చేయడం ద్వారా మోడీకి సహకరించే సుపారి తీసుకున్నాడు సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్. మీరు కూడా రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, మాతో ఉండి మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్ళని చీల్చడం అంటే ఏంది దాని అర్థం? స్ట్రెయిట్ లైన్. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి ఉంది. యూపీఏ కూటమిలో ఆర్జేడీ ఉన్నది, ములాయం సింగ్ ఆర్జేడీ ఉన్నది, మమతా బెనర్జీ ఉన్నది, స్టాలిన్ ఉన్నాడు, ఉద్ధవ్ థాక్రే ఉన్నాడు, ఎన్సీపీ ఉన్నది, ఇట్లా ఈ కూటమిలన్నీ మాతో ఉన్నాయి. ఈ కూటమిలను చీల్చడం ద్వారా యూపీఏను బలహీనం చేయాలనే ఏకైక లక్ష్యంతో మోడీ యొక్క హిడెన్ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయత్నాలన్నిటిని కూడా మోడీని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి కేసీఆర్ దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.